ఏపీలో రూలింగ్ కు బదులుగా ట్రేడింగ్ జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయమైందని అన్నారు. కుటుంబ పార్టీల స్వార్థ అవినీతి పాలనే ఇందుకు కారణమన్నారు. 2024 లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ 5000 వీధి సభలు నిర్వహిస్తోందని తెలిపారు. విశాఖలో నేటి నుండి సభలు మొదలవుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 2.7 కోట్ల మంది ప్రజలు కేంద్రం నుంచి మోదీజీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని సోము వీర్రాజు వెల్లడించారు. అబ్బో కెమెరామ్యాన్ ఎనకరండి ఎనకరండి అన్న చెయ్యతీరాల కొసం సార్ వేరే ముందు వెన్ సార్ సార్ కొంచెం ముందు ఎనకరండి రా బాబు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వీర్రాజు గారి నాయకత్వం వీర్రాజు గారి నాయకత్వం జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారిని ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నేతృత్వంలో ఈ యొక్క యాత్ర రేపు ప్రారంభం కాబోతుంది. గతంలో టీడీపీ ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని వారి నమ్మకాలని బొమ్ము చేసింది, ఇవన్నీ రాష్ట్ర ప్రజా సమక్షంలో చర్చకు పెట్టడం కోసం 5000 మూడు రాష్ట్రాలు వెళ్ళి ఈ వైజాగ్ హుదూద్ తుఫాన్ వస్తే 900 కోట్లు ఇచ్చాం. ఈ వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరుగుతుంటే ప్రతిసారి కూడా 3 సార్లు ఇక్కడే పెడితే 3 సార్లు కూడా 30 కోట్లు ఇచ్చారు. ఈవేళ వైజాగ్ యొక్క నేచర్ ఏంటండి? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడండి? ఇక్కడ రాజధాని పెడతానని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చేసాము రాజధాని 3 సంవత్సరాల్లో వైజాగ్ అని నేను అడుగుతున్నా. మేమేం చేసామో వైజాగ్ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్ కార్నర్ లో వైజాగ్ లో మోడీ ఉన్నాడు. అభివృద్ధి మాది, మీరేం చేస్తారంటున్నాను? మీరు చేస్తే నేను చెప్పాను కదా క్లబ్ అలాంటి క్లబ్బులు చేస్తారు. మీరు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ రాజధానులని ఆక్రమణ గతంలో అనేకమైన పేదవాళ్ళని భూముల్ని సర్వే నెంబర్ మార్చేశారు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం దాన్ని చేస్తుందా? ఫైల్ కొన్ని పట్టుకుని కొంతమంది ఎంపీల దగ్గరికి వెళ్తే వాటిని తొలగిస్తారు. రేట్లో పెట్టారమ్మా ఆ భూముల్ని 22A లో పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫైల్ పట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది ఎంపీలకి. ఆయన దగ్గరికి వెళ్తే అయిపోతారు ఈ 22A. ఇది ఈ ప్రభుత్వాల యొక్క చరిత్ర. పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని తోతీసేస్తాం అంటారు. ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అండి. విశాఖపట్నంలో ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి గురించి కూడా పట్టించుకుని ఒక MBBS కాలేజ్ ఇస్తా ఉంటే 50 కోట్లు పెట్టి 20 ఎకరాల భూమి ఇవ్వలేకపోయారు. వీడు ఆ MBBS కాలేజీకి పోయింది ఈవేళ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.